జగిత్యాలను జిల్లా చేసింది అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అన్నారు సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇస్తే ఏం చేసిందన్నారు కాంగ్రెస్ ఏం చేసిందో బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలన్నారు ప్రజలు అడిగినా అడగకున్నా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు ఇంకా ఎన్నికలకు 2 రోజులే సమయం ఉందన్నారు ప్రజలు ఆగం కావద్దన్నారు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా చూడాలని మనమందరం ఆశిస్తున్నాం ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నారు తెలంగాణ తెచ్చినోడేవాడు 24 గంటల కరెంట్ తెచ్చినోడేవాడు ప్రతి ఇంట్లో నల్లబెట్టి మంచి నీళ్ళు ఇచ్చినోడేవాడు మరి ఇయాల జగిత్యాల జిల్లా చేసినోడేవాడు ఇయాల వెనకటి కూడా అన్నాడట మీరు మొత్తం వంటలు చేసి తయారు పెట్టుండ్రి నేను తర్వాత వచ్చి వడ్డన చేస్తానన్నాడు అట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి చూస్తే ఆ విధంగా మాట్లాడుతారు మళ్ళీ ఇప్పుడు వచ్చి మా అంత సిపాయిలేరు మేము ఆ సిపాయిలేం అని మాట్లాడుతూ ఉన్నారు సో ఎవరు నిజమైన సిపాయిలో మీరు గుర్తుపట్టాలి దయచేసి అది ఆలోచించకుండా గుడ్డిగా ఓటేద్దని మనం చేస్తా ఉన్నాం ఓట్లు ఎప్పుడు కూడా కులం మీద మతం మీద పడద్దండి కులం పేరు మీద పడద్దు మతం పేరు మీద పడద్దు కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరి యొక్క అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రయోజనాలు కేంద్ర బిందువుగా ఓట్లు పడాలి అది ఆరోగ్యవంతమైన రాజకీయం మంచి రాజకీయం సమాజంలో ఎవరు తక్కువ కాదు అందరూ సమానమే ఇది కాంగ్రెస్ పార్టీ నీతి ఆనాటి నుంచి ఈనాడు దాకా ఈయనే కదనండి పక్కకే జరంత దూరం ఉంటుంది గోదావరి కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు పొడుగున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే కనీసం మంచినీళ్ళని ఇచ్చిండ్రా మంచినీళ్ళ కూడా నోసుకోలేదా మనం గోదావరి పక్కకుండేటోళ్ళం ఇది కాంగ్రెస్ యొక్క మహత్తరమైన పాలన మీరందరూ ఆలోచన చేయాలి ఇవి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెత్తమని ఇందిరమ్మ రాజ్యంలో ఏమొచ్చింది జగిత్యాలకు కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయింది కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయ్యి యువకులను పిట్టల్లా గాలి చంపినారు కదా పొద్దున్నలేస్తే నెత్తురుగారుడే కదా ఇందిరమ్మ రాజ్యం అంతా ఎంత ఘోరం ఉండే ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెత్తారట ఇందిరమ్మ రాజ్యంలో ఎవడు ఉద్దారకమైందని దళితులు బాగుపడ్డారా గిరిజనులు బాగుపడ్డారా రైతులు బాగుపడ్డారా ఎవరి నుంచి పట్టించుకున్నారా ఓటు బ్యాంకులు చేసి ప్రజల ఓట్లు తీసుకొని రాజ్యం వెళ్ళింది తప్ప ఏం జరిగిందని మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఎందుకంటే వాడు అన్నాడట తద్దినమని భోజనానికి పిలిస్తే మేము ఇంట్లో రోజు ఇట్లే కావాలి అన్నాడట మళ్ళీ వచ్చేప్పుడు మీరు మాట్లాడుతున్నాం మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఎందుకు మమ్మల్ని బొందబెట్టడానిక ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 69లో 400 మంది తెలంగాణ యువకులను పిట్టల్లా గాలి చంపింది లక్షల మందిని జైలలో వేసింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎమర్జెన్సీ పెట్టి దేశం మొత్తం చీకటి రోజులు తెచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎవరికి కావాలని ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నలిపేందో తెలిపేందో తెలియదా ప్రజలకు అంత అమాయకులా మీరు అందుకే నేను కోరేది నేను ప్రజాస్వామ్య పరిణతి అని మాట్లాడిన మాట ఏంటంటే ఇవన్నీ ఆలోచన రావాలి ఎలక్షన్లో పట్టుకనే ఓట్లు వేయదు ఇవని కథేంది ఇవని లక్షణం ఏంది ఇవాళ చేతుల్లో అంటే రాష్ట్రం సేఫ్ ఉంటుంది ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు వ్యవసాయం స్థిరపడాలి తెలంగాణలో వ్యవసాయం మంచిగా కావాలి రైతులు బాగుంటే గ్రామాలు బాగుంటాయి 10 మందికి పని కల్పిస్తారు పని దొరికితే అందరు బతుకుతారు రైతు స్థిరీకరపడాలి వ్యవసాయం స్థిరీకరించాలని ఆలోచించరు మీ అందరికీ ఇలా మీకు తెలుసు మీకు ఈ కాలువ నీళ్ళు పారితే వరద కాలువ ద్వారా వారినా కాకతీయ కాలువ వారినా ఏమైతుండే మునుపు ముక్కు విండి పన్నులు వసూలు చేసేది ఇలా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం నీటి తీరువాని ఎత్తిపారేసినాం రద్దు చేసినాం నీటి తీరువ బకాయిలు ఉంటే కూడా మాఫీ చేసినాం ఇలా నీళ్ల పన్ను లేని ఏకైక రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అనే మనం చేస్తూ ఉన్నాం అట్లనే 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం రైతాంగానికి గతంలో చాలా దరిద్రంగా ఉండే ఇప్పుడు మోటార్ కాలిపోకుండా ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా మంచి పవర్ఫుల్ కరెంట్ ఇస్తూ ఉన్నాం మూడవది రైతు బంధు రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్ ఇండియాలో ఎక్కడ లేదు ఎక్కడ లేదు రైతులు అప్పులుంటే వాళ్ళ తలుపులు పీక్కపోయినారు కానీ రైతులకు ఎవరు రూపాయి ఇయ్యలే ఏ గవర్నమెంట్ కూడా దంబాశాలలు మత్తుగా మాట్లాడచ్చు ఇయ్యలే రైతు బంధు ఇస్తూ ఉన్నాం ఎవరన్నా రైతు 5 గుంటల భూమి ఉన్నా సరే అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాం బీమా సొమ్మును అట్లనే రైతులు పండించే పంట మొత్తం మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉన్నాం ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది అయినా పర్వాలేదని చెప్పి
మన రైతుల కోసం కదా అని చెప్పుకుంటా ఉన్నాం. కొన్న డబ్బులు కూడా వచ్చి మీ బ్యాంకులో పడతా ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను కొత్తగా చెప్పే కథలు కావు, ఇవి స్టోరీలు కావు. మీరు రోజు చూసేదే. ఇప్పుడు నేను హెలికాప్టర్లు వస్తూ ఉంటే ఎక్కడ చూసినా, ఏ ఊరు కాడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాసులు, లక్ష్మీ అమ్మవారు తాండవం ఆడుతున్నట్టు ఉన్నది.